వెల్కమ్ టు హెల్త్ పైల్. మెడ నడుము వెన్నుల సమస్యలు ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడే ఈ రోజుల్లో చాలా ఎక్కువనే చెప్పవచ్చు. పోస్చరల్ ప్రాబ్లమ్స్ ఈ సమస్యలు టెంపరీగా ఉండడం వాటంతటవే తగ్గిపోవడం కామనే కానీ వయసు పైబడే కొద్దీ డిస్క్ ప్రాబ్లమ్స్ తలెత్తడం వాటి వల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ నరాల మీద కూడా ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి సర్జరీ సజెస్ట్ చేస్తుంటారు కానీ వెన్నుకు సంబంధించిన సర్జరీలు అంటేనే చాలా భయపడుతుంటారు. కానీ నవేడేస్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీల వలన భయపడాల్సిన అవసరం లేనే లేదంటూ వెన్ను సమస్యలకు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ ఎప్పుడు చేస్తారు, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ వివరాలు అందించడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ బాల రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు విషయం. అంటే వెన్ను సమస్యలు ఏదైనా పోస్చరల్ ప్రాబ్లమ్స్ లేదా వాళ్ళకి ఒక సీరియస్ ప్రాబ్లమ్ అని ఎలాంటి సింప్టమ్స్తో డిఫరెన్షియేట్ చేస్తుంటారు? ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా ఇంట్రడక్షన్లో, మనం పోస్చరల్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఎక్కువ కూర్చోవడం వల్ల దీనివల్ల అని, యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వెన్ను సమస్యలన్నీ మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ లాగా అయింది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ను, కాలేజ్ చిల్డ్రన్ను, వీళ్ళలో కూడా మనం వెన్నుకు సంబంధించిన సమస్యలన్నీ చూడడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్, మీరంటే ఎక్కువసేపు కూర్చోండడం కానివ్వండి, అదే పొజిషన్లో మొబైల్ కానీ సిస్టమ్ కానీ చూసుకోవడం కానివ్వండి. సో వీటన్నిటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి, దట్ ఇస్ అండర్స్టూడ్. కాకపోతే ఏంటంటే కొన్ని పర్మనెంట్గా ఉంటాయి, కొన్ని టెంపరీగా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ మీరు చూసుకున్నట్లయితే ఎక్కువసేపు కూర్చొని సిస్టమ్ ముందు కూర్చోండడము, అదేవిధంగా గ్యాడ్జెట్స్ బట్టి చూడడం వల్ల మెడ నొప్పి కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానీ వస్తూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ మసిల్ రిలేటెడ్ ఇష్యూస్. వీళ్ళలో ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే, చాలామందిలో ఎక్సర్సైజ్ చేసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని ఫిజియోథెరపీ చేసుకొని కొంచెం మెడిసిన్స్ అవి తీసుకుంటే కొద్ది రోజుల్లో తగ్గిపోతూ ఉంటాయి. అలా కాకుండా కొంచెం పర్మనెంట్ ఇష్యూస్ అంటే నాట్ రెమెడియబుల్, నాట్ క్యూరబుల్ బై మెడికేషన్ కానీ ఫిజియోథెరపీ కానీ. ఎట్లాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెన్ను చూసుకున్నారనుకోండి, వెన్నులోంచి నరాలు మన కాళ్ళకు కానీ చేతులకు కానీ వెళ్తుంటాయి. ఆ బ్రెయిన్ మనకి ఏదైతే ఆర్గాన్స్కి ఇంపల్సెస్ క్యారీ చేయాలో దట్ ఈస్ త్రూ ద స్పైనల్ కార్డ్. ఆ స్పైనల్ కార్డ్ అనేది ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై డిస్క్స్ అండ్ వర్టిబ్రల్ కాలమ్, బోని స్ట్రక్చర్. సో ఈ బోని స్ట్రక్చర్ మధ్యలో ఈ డిస్క్స్ అనేవి ఉంటాయి, సాఫ్ట్ మన షాక్ అబ్జర్బర్ లాగా అనమాట. సో ఇవి బోని ఆర్కిటెక్చర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ది యాక్ట్ యాజ్ షాక్ అబ్జర్వర్స్ ఆల్సో. సో కొన్ని కారణాల వల్ల ఈ డిస్క్ అనేది ప్రొలాప్స్, దీని లిమిట్ నుంచి బయటకు వచ్చి నరాన్ని ఒత్తిడం జరుగుతుంది. సో దానివల్ల మనకు సమస్యలు ఏమొస్తాయి, ఎర్లీ స్టేజెస్లో చూసుకున్నట్టయితే ఇన్ఫ్లమేషన్, ఇన్ఫ్లమేషన్ వల్ల బ్యాక్ పెయిన్ రావడం అట్లా జరుగుతుంది. కొంచెం అడ్వాన్స్డ్గా ఎక్కువ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లంబార్ స్పైన్లో ఉందనుకోండి, కింద నడుము భాగంలో కాళ్ళు లాగేయడము, సయాటిక్ పెయిన్ అని చాలామంది అంటూ ఉంటారు, సయాటిక్ కానీ. సో ఈ సయాటిక్ పెయిన్ లాంటి సింటమ్స్ రావడం, మెడలో ఉన్నట్లయితే మనకు చేయి లాగేయడము, ఎస్పెషల్లీ చేతులు తిమ్మిర్లు ఎక్కడము, వీక్నెస్ లాగా రావడము, సో ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళలో కూడా అందరిలో మనం సర్జరీ అడ్వైస్ చేయడం అనేది ఏం జరగదు. సో ఇంకొకటి ఏంటంటే స్పైన్కి ప్రాబ్లమ్ వస్తే కంపల్సరీ సర్జరీ అవసరం అవుతుంది, సో అందరికీ సర్జరీ అవసరం అవుతుంది అనేది అస్సలు ఉండదు. సో చాలామంది భయపడేది దే డోంట్ కన్సల్ట్ ఆల్సో, అంటే న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళడానికి కానీ భయపడతారు, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఆపరేషన్ చెప్తారు, మాకు ఆపరేషన్ వద్దని. సో 95% మందికి ఆపరేషన్ అనేది అడ్వైస్ చేయడం జరగదు, వాళ్ళకి అవసరం ఉండదు. సో మనం కన్సర్వేటివ్ మేనేజ్ చేసుకున్నాక, అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ మనకి ఫెయిల్ అవుతున్నాము, ఆరు కొంతమందిలో రావడం రావడమే ఎక్కువ స్థాయిలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంబార్ డిస్క్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళలో కార్డైక్వినస్ సిండ్రోమ్ అంటాం, ఇట్లాంటి వాళ్ళు మూత్రం ఆగిపోవడము, ఫుడ్ డ్రాప్ రావడం, ఫుట్ వీక్నెస్ రావడము, పెయిన్ విపరీతంగా రావడం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఎమర్జెన్సీలో చేయాల్సి వస్తుంది. కొంతమందిలో లార్జ్ డిస్క్ ప్రొలాప్స్ ఉండి సింటమ్స్ ఎక్కువ కావడం, పెయిన్ అనేది తగ్గకపోవడము, దానికి సంబంధించిన సింటమ్స్ రావడం, అంటే ఫుట్ వీక్నెస్ కానివ్వండి, అదేదైతే ఆ నర్వ్ ఏదైతే కండరాన్ని సప్లై చేస్తుందో ఆ వీక్నెస్ రావడం కానివ్వండి, స్పర్శ కోల్పోవడం కానివ్వండి, మూత్రానికి సంబంధించిన సమస్యలు రావడం కానివ్వండి, ఇట్లాంటివి జరిగినాయి అంటే సర్జరీ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే మెడలో తీసుకున్నామనుకోండి, చేతులకు లాగడము, చేతులు మనకి వీక్గా అనిపించడం, అంటే మన గ్రిప్ కోల్పోవడం కానివ్వండి అండ్ స్పర్శ లేకుండా అనిపించడం, సో ఇట్లాంటి సమస్యలు మన చేతికి వస్తున్నాయని కూడా మనం మెడకు కూడా సర్జరీ అడ్వైజ్ జరుగుతుంది. తప్పితే అందరిలో సర్జరీ అడ్వైజ్ చేయడం అనేది అసలు జరగదు. సయాటిక అనేది ఎప్పుడు ఒక్క సైడే వస్తుంటుందండి, బోత్ సైడ్స్ కూడా వచ్చే రిస్క్ ఉంటుందా? సయాటిక అంటే మన బాడీలో ఒక సయాటిక్ నర్వ్ అనేది ఉంటుందండి, సో అది మనకి లంబార్ స్పైన్లోంచి కింద దాకా వెళ్తుంది. సో ఇట్ హ్యాస్ మెనీ బ్రాంచెస్, సో ఆ సయాటిక్ నర్వ్కి వచ్చే పెయిన్ని సయాటిక అంటాం. సో దానికి రీజన్స్ మెనీ ఉంటాయి, అంటే ఇట్ కెన్ బి ఇన్ఫెక్షన్ కావచ్చు, మోస్ట్ కామన్ రీజన్ తీసుకున్నట్టయితే డిస్క్ ప్రొలాప్స్. సో ఈ సయాటిక అనేది, సో సయాటిక్ నర్వ్కి వచ్చే నొప్పిని మనం సయాటిక అంటాం, అది ఒక సైడ్ రావచ్చు, రెండు సైడ్లు రావచ్చు,
కాకపోతే మోస్ట్ కామన్లీ ఒక సైడ్ వస్తుంది అండ్ మోస్ట్ కామన్ రీజన్ అగైన్ ఈజ్ అ ప్రొలాప్స్ డిస్క్. ఆ డిస్క్ అనేది బయటకు రావడం వల్ల ఏదైతే ఎటు సైడ్ అయితే బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేస్తుందో అటు సైడ్ సయాటిక్ నర్వ్ ప్రెస్ అయ్యి మనకి సయాటిక్ నర్వ్ సింటమ్స్ వస్తాయి. సో చాలామంది మనకి క్లినిక్లో కూడా వచ్చి నీకేమైందమ్మా సమస్య ఏమైందంటే నాకు సయాటికా ఉంది అంటారు. సయాటికా ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఇట్ ఈజ్ ఎ సింటమ్. అంటే అది సింటమ్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే సారూప్యం తీసుకున్నాం అనుకోండి, జ్వరం జ్వరం వచ్చింది అంటాం. ఎందుకు వచ్చింది జ్వరం? జ్వరం ఏ రీజన్తోనే రావచ్చు. సో అదేవిధంగా సయాటికా అనేది ఒక నొప్పి, ఒక సింటమ్. సో ద పెయిన్, ఆ సయాటిక్ నర్వ్కి వచ్చిన సమస్య వల్ల వస్తున్న పెయిన్. సో దానికి రీజన్స్ ఏంటి? ప్రొలాప్స్ డిస్క్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫ్రాక్చర్స్ కావచ్చు, వేరేది కావచ్చు, ఇన్స్టెబిలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దేనికి వస్తుంది, ఏ రీజన్ వల్ల వస్తుందని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఏవైనా డిస్క్ ప్రాబ్లమ్స్ అనగానే కరెక్ట్గా రూల్ అవుట్ చేయాలంటే ఇంకా ఎంఆర్ఐనైనా ఎక్స్రేలు ఏమైనా తెలుస్తాయి? అసలు చాలామందిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సింప్టమెటాలజీ, సింటమ్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడం. దాన్ని బట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్లినికల్ ఎగ్జామినేషన్. సో చాలామంది దీన్ని బైపాస్ చేసి రకరకాల టెస్టులు చేయించుకొని అనవసరమైన టెస్టులు చేయించుకొని రావడం కూడా మన దగ్గర జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మీకు లెస్ దెన్ 50% మందిలో మన ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లినికల్లీ, మనం మొబైల్లో వాట్సాప్లో చూసేది అండ్ మనిషిని చూశాక కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లినికల్ ఎగ్జామినేషన్, ఫస్ట్ సింప్టమెటాలజీ చెప్పాలి, మనకు వచ్చిన సమస్య అంతా వేరెవరియో కూడా డాక్టర్ గారికి చెప్పాలి డీటెయిల్గా. దాని తర్వాత విన్న తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈయనకి ఏముంది, సమస్య ఎక్కడుంది, లోకలైజేషన్ అంటే సింటమ్ లోకలైజేషన్ ఎక్కడ మోస్ట్ ప్రాబ్లీ ఎక్కడ ఉండొచ్చు అనేది. చాలామంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మనకి సెర్వికల్ స్పైన్లో కూడా ఉందనుకోండి, సెంట్రల్ అంటే డిస్క్ సైడ్కి పోకుండా సెంట్రల్ కంప్రెషన్ పెద్ద నరాన్ని ఒత్తేస్తుందంటే ఇనిషియల్లీ సింటమ్స్ లెగ్లో రావచ్చు. ఓకే, సో అది మనం ఎగ్జామిన్ చేయించుకోకుండా సొంత తెలి ఉపయోగించి, కొంతమంది లంబార్ స్పైన్ లేకపోతే ఎవరినో టెక్నీషియన్ అడుగో లేకపోతే ఎవరినో క్వాక్ అడుగో ఎల్ఎస్ పైన ఎంఆర్ఐ చేయించుకొని వస్తారు, దాంట్లో ఏం లేదు కదా అని చెప్పి ట్రీట్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చి తీసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, సో మన సింటమ్స్ చెప్పిన తర్వాత, సింటమ్స్ విన్న తర్వాత మనం క్లినికల్ ఎగ్జామిన్ చేస్తాం. చేసిన తర్వాత వీళ్ళకి ఏం ఇన్వెస్టిగేషన్ అవసరము, ఏది అసలు అవసరమే లేదా, డాక్టర్ సీనియర్ డాక్టర్ జడ్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అయిందంటే, మాకు నడునొప్పుకు ఉంది మెడిసిన్ పంపిండి అని వాట్సాప్. సో ఈ వాట్సాప్లో జరిగే విషయాలకు క్లినికల్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎగ్జామిన్ చేసిన తర్వాత అనవసరం ఇన్వెస్టిగేషన్స్ అనేది ఆర్డర్ చేయడం జరగదు. లెస్ దెన్ 50% మందికి మనం ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేస్తాం. వాళ్ళలో కూడా ఎస్ మీరు అన్నట్టుగా ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ సస్పెక్టింగ్ సమ్ డిస్క్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వేరేదైనా సస్పెక్ట్ చేస్తున్నామంటే వీ గో విత్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో కూడా స్పెసిఫిక్ సీక్వెన్సెస్ అవసరం పడవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ కానీ, మనం ఏదైనా సస్పెక్ట్ చేస్తున్నామంటే ఒక ఇన్ఫెక్షన్ ఉంది అనుకున్నప్పుడైతే కాంట్రాస్ట్ ఎంఆర్ఐ ఇవ్వడం, ట్యూమర్ ఉన్నప్పుడు కాంట్రాస్ట్ ఎంఆర్ఐ ఇవ్వడం, లేకపోతే ఎంఆర్ఐ యాంజియో అంటాం స్పైన్లో కూడా చేయడం జరుగుతుంది కొంతమందిలో వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ ఉన్నాయంటే. సో మన డౌట్ని బట్టి మన సింటమ్స్ని బట్టి మనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అనేది ఆర్డర్ చేయడం జరుగుతుంది. కొంతమందిలో ఎంఆర్ఐ తప్ప సిటీ కానీ ఎక్స్రే కానీ, సో కొన్ని స్పెసిఫిక్ వ్యూస్ ఉంటాయి ఎక్స్రేలు కూడా. సో ఇట్లాంటివి ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎట్లా అయిందంటే, అండ్ కొంతమంది అంటే ప్రాక్టీషనర్స్ కూడా, సో మీకు పెయినే కదా మాకు ఎంఆర్ఐ పంపిండి ఎక్స్రే పంపిండి మేము చూస్తాం మీకు ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తామని, ఇట్స్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. ఓకే, అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. అయితే అసలు ఏ ఏజ్ గ్రూప్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నారండి డిస్క్ ప్రాబ్లమ్స్? స్పెసిఫిక్గా డిస్క్ ప్రొలాప్సెస్ అయితే ద యావరేజ్ ఏజ్ గ్రూప్ హ్యాస్ డిక్రీస్డ్. ఇంతకుముందు తీసుకున్నట్లయితే 40 above 50 above ఉండేది, ఇప్పుడు ఇట్ హ్యాస్ కమ్ టు 20-30. అంతే ఆపరబుల్ ఏజ్ గ్రూప్ కూడా తగ్గింది. అంటే మెనుపు పెయిన్స్ ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మస్కులర్ పెయిన్స్ ఉండేవి, సో ట్రీట్మెంట్ రెమెడీస్తో తగ్గిపోయేవి. ఇప్పుడు సర్జరీ డిస్క్ పెరిగి సివియర్ డిస్క్స్ అయ్యి సర్జరీ వెళ్ళే వాళ్ళ యావరేజ్ ఏజ్ గ్రూప్ కూడా ఇట్ ఈస్ 25-30. చాలామంది నాకు చిన్న వయసు కదా ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అడగడం కూడా జరుగుతూ ఉంది. యావరేజ్ ఏజ్ తగ్గడం జరిగింది, ఎందుకంటే స్వయంకృతం ఇది. ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇంప్రాపర్ డైట్ వల్ల కానివ్వండి, మెయిన్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఉండట్లేదు. మజిల్ స్ట్రెంగ్త్ ఉండట్లేదు అంటే అది చిన్నప్పటి నుంచే ఉండట్లేదు. మనకి బోన్ హెల్త్ కానివ్వండి మజిల్ హెల్త్ కానివ్వండి ఏర్పడే చిన్నప్పుడే.
సో చిన్నప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటామో, మన బాడీ ఫ్రేమ్ వర్క్ ఎట్లా ఏర్పడుతుంది అనే దాన్ని బట్టి మనకు అడల్ట్ లైఫ్లో ఆ స్ట్రెంగ్త్ అనేది ఎట్లా ఉంటుందని డిసైడ్ అవుద్ది. సో చిన్నపిల్లప్పటి నుంచి కూడా వీళ్ళకి జంక్ ఫుడ్ తినడము అండ్ హై ఫ్యాట్ కన్సంప్షను అండ్ లెస్ ఆఫ్ మినరల్స్, మన కాల్షియం డిఫిషియెంట్ డైట్స్ ఉండడము, జంక్ ఫుడ్ తినడము అండ్ యాక్టివిటీ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, సిస్టమ్స్ ముందు కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకోవడం లేకపోతే మొబైల్స్ చూడడము, సో నో వన్ ఇస్ ప్లేయింగ్, సో అట్లా ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, ఇట్లా బ్యాలెన్స్డ్ డైట్ ఉండట్లేదు. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే మళ్ళీ వేరు, అంటే ఆహార లోపం అనేది ఇప్పుడు క్రైటీరియా మారింది. ఆహార లోపం అనేది ఒకప్పుడు బక్క పిలుచుగా మనకి ఎముకలు గూడు చూపించేవాళ్ళు, వీళ్ళు ఆహార లోపం ఉండేవాళ్ళు, మాల్ న్యూట్రిషన్ చూపించేవాళ్ళు. ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ డిఫరెంట్, ఒబీస్ పీపుల్, ఒబీస్ చిల్డ్రన్, పొట్టలు వేసుకున్న చిన్నపిల్లలు ఇప్పుడు వాళ్ళు మాల్ న్యూట్రిషన్, ఎందుకంటే వాళ్ళకి అవసరమైన న్యూట్రిషన్ లేదు, అనవసరం న్యూట్రిషన్ ఎక్కువ ఉంది, అది పొట్ట రూపంలో ఫ్యాట్ రూపంలో డిపాజిట్ అవుతుంది. అవసరం న్యూట్రిషన్ లేదు, దే ఆర్ ఆల్ మాల్ నరిష్డ్. అంటే అంతకుముందు ఒక చిన్నపిల్లవాడు గుండుగా ఉన్నాడంటే ఆరోగ్యంగా ఉండేవాడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు గుండుగా ఉండే పిల్లలు ఆరోగ్యంగా లేరు, అనారోగ్యంగా ఉన్నారు. సో అప్పటి నుంచే వాళ్ళకి అనారోగ్యానికి అనే దానికి అప్పటి నుంచే పునాది పడుతూ ఉంది. సో వాళ్ళు 20 ఇయర్స్కి వచ్చేసరికి, మునుపు జనరేషన్ 50 ఇయర్స్ వచ్చేటప్పటికి ఎలా ఉండేదో, వీళ్ళు 20 ఇయర్స్ వచ్చేటప్పటికి అలా అయిపోతున్నారు. సో ఈ నా ఇప్పుడు అందరికి ఫ్రీక్వెంట్గా మనకు అడిగే క్వశ్చన్, నేను 25 ఉన్నాను 30 ఉన్నాను నాకు ఎందుకు వచ్చింది అనేది, ఎందుకు వచ్చిందంటే రీజన్ ఇదే. అంటే వాళ్ళు ఓబేస్గా ఉంటున్నట్టుగా గమనిస్తున్నారా? ఓబీస్ లేక ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఒబేసిటీ ఒకటి అండ్ ఇంప్రాపర్ న్యూట్రిషన్, ఇష్టమైన పదార్థాలు మనకు పోషకాహారం లేదు. సో హై ఫ్యాట్ డైట్, హై రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ డైట్, స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు. అండ్ వీళ్ళు పెరిగే కొద్దీ ఏమవుద్దంటే ఎక్కువసేపు కూర్చొని చదువుకోడు. ఇప్పుడు వాళ్ళ ఇది కూడా ఎట్లా ఉంది అంటే, అండ్ ఈ కోర్సులు ఇవన్నీ జాయిన్ అయ్యి మనకు తెలిసింది ఇవన్నీ, ఐఐటి ప్రోగ్రామ్, ట్రా ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ అని 24 గంటలు కూర్చొని చదవడం తప్పితే వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అవును, మరి అసలైన ఏజ్లో బాగా ఇన్యాక్టివ్గా ఒక కౌచ్ పొటాటోస్ లాగా మారిపోతున్నారు. ఓకే, అంటే వైటమిన్ సప్లిమెంట్స్ లేకపోతే ఏవైనా యాడిటివ్స్ కానీ మిల్క్లో కానీ లేకపోతే ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవన్నీ తీసుకుంటే బోన్స్, డిస్క్ కూడా బాగా హెల్దీగా ఉంటాయి అని అనుకుంటారు, దాంట్లో ఏమైనా ఫ్యాక్ట్ ఉంటుందా అండి? అసలు వైటమిన్ D3 కానీ కాల్షియం సప్లిమెంట్స్ డిస్క్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అంటారు? వైటమిన్ డిఫిషియన్సీ, డి డిఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బోన్ హెల్త్కి వైటమిన్ డి కావాలి. అండ్ యూనివర్సల్గా మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, చాలామంది వైటమిన్ డి డిఫిషియంటే ఉంటున్నారు, బికాస్ ఆఫ్ లెస్ సన్ ఎక్స్పోజర్ కానివ్వండి, చేంజ్ లైఫ్ స్టైల్ కానివ్వండి, వేరియస్ రీజన్స్ వల్ల. అండ్ విటమిన్ డి డిఫిషియన్సీ సివియర్గా ఉండే వాళ్ళు బోన్ హెల్త్ అనేది డిస్టర్బ్ కావడం అనేది మనకి చూస్తూ ఉంటాం. సో ఒకవేళ బోన్ హెల్త్ డిస్టర్బ్ అయిందనుకోండి, సో బికాస్ వెన్నెముక అనేది ఇట్స్ ఎ బోన్, సో ఆ బోన్ హెల్త్ తక్కువైంది అన్నప్పుడు, బోన్ వీక్నెస్ ఉంది అన్నప్పుడు డిస్క్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం, జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం, దీనివల్ల డిస్క్ ప్రోలాప్సెస్ రావడం అండ్ ఎర్లీ ఏజ్లో జాయింట్ డిసీజ్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో వైటమిన్ డి సప్లిమెంటేషన్ డిఫిషియన్సీ ఉండే వాళ్ళు ఇంపార్టెంటే, అది అన్డినేబుల్ ఇది, సో అది మనం తీసుకోవాల్సిందే, బెటర్ టు టెస్ట్ ఇట్ అండ్ రెక్టిఫై ఇట్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి సర్జరీ అవసరమైనప్పుడు మీరు ఏ విషయాలు పరిగణిస్తూ ఉంటారు, సర్జరీలో మరి ఓపెన్ సర్జరీస్ ఇప్పటికీ చేస్తున్నారా, ఎండోస్కోపీ పద్ధతులు ఏ సందర్భాల్లో చేయగలుగుతున్నారు, డిస్క్ టు హెల్త్ ఫైల్. యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ బాల రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వెన్నుకు సంబంధించిన సర్జరీలో వచ్చిన ఆధునికతలు ఏంటి, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ ఎవరికి చేస్తుంటారు, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి వివరాలు తెలుసుకుంటున్నాం. ఓకే, డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు, సిమ్టమ్స్, నర్వ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చెప్పారు కదండి. అంటే ఇక అన్ని రకాల పద్ధతులు పాటించి ఇంకా పెయిన్ కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు ఇంకా సర్జరీ సజెస్ట్ చేస్తారా, ఎలాంటి పారామీటర్స్ చూస్తారు? ఇందాక మనం అనుకున్నట్టుగా ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ కానీ ఫిజియోథెరపీ కానీ చేసుకొని, దాని తర్వాత కొంతమందికి ఎస్పెషల్లీ ఎంఆర్ఐస్లో పెద్ద డిస్క్ లేవు, ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి పెయిన్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎపిడ్యూరల్ బ్లాక్స్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మల్ బ్లాక్స్ కానివ్వండి, ఫేసర్ జాయింట్ బ్లాక్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఇవ్వడంలో కూడా కొంతమందికి మార్పులు వస్తాయి. చాలా వరకు పెయిన్ తగ్గుతుంది, దెన్ దే కెన్ డూ ఎక్సర్సైజ్, సర్జరీ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మన ప్రయత్నము సర్జరీ అవాయిడ్ చేద్దామని. ఇంజెక్షన్స్తో టెంపరీగా ఉంటుంది రిలీఫ్ అనుకుంటారు, అలా ఉండదా? ఎగ్జాక్ట్లీ. సో దీనికి కూడా స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటాయి. అంటే నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి కొంతమంది సివియర్ డిస్క్ ఉండి ఫుట్ డ్రాప్, అంటే ఫుట్ వీక్నెస్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది డిస్క్ వల్ల, డిస్క్ నరాన్ని ఒత్తిడికి గురి చేసి ఫుట్ డ్రాప్ వచ్చేసి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకు కూడా కొంతమందికి సర్జరీ అంటే భయం. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఇంజెక్షన్ వేసుకొని పెయిన్ ఇంజెక్షన్స్ వేయించుకొని దాని తర్వాత మన దగ్గర రావడం కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి వాటికి ఇంజెక్షన్స్ వేయకూడదు.
ఎంఆర్ఐ చూశాక, అందుకే నేను మీకు ఒక వర్డ్ యూజ్ చేశాను గుర్తుంది, ఎంఆర్ఐ యూజ్ చూశాక డిస్క్ ఎక్కువ లేదు, నరు మీద కంప్రెషన్ ఎక్కువ లేదు, కానీ సింటమ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే రీజన్స్ వేరే ఉంటాయి. అంటే మనకి ఆ డిస్క్ క్రాక్స్ వల్ల కూడా కొన్నిసార్లు వాపు అనేది ఎక్కువ ఉంటుంది, బాడీ టెండెన్సీ ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ ఉన్నప్పుడు మనం అలా వదిలేయలేం పాపం, దే విల్ బి సఫరింగ్ ఫర్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు వర్క్ ఎక్సర్సైజ్ చేసుకోండి అమ్మా, ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పడం మనకి ఈజీ, కానీ వాళ్ళు రోజు వర్క్కి వెళ్ళాలి. అండ్ ఇంట్లో ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళు ఉన్నారు, కొన్ని చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పనులు చేయాలి, ఆపుకోలేరు. సో ఇట్లాంటి వాళ్ళలో వీ అడ్వైజ్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్. డిస్క్ ఎక్కువ లేదు, సర్జికల్ ఇండికేషన్ లేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ కొద్ది రోజులు సఫరింగ్ ఉంది, పెయిన్ సివియర్గా ఉంది అనుకున్నప్పుడు వీ అడ్వైజ్ ఇంజెక్షన్స్. వీ అడ్వైజ్ ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్స్ వేసినప్పుడు దే హ్యావ్ గుడ్ రిలీఫ్. దాని తర్వాత వాళ్ళు ఈ విండోలో దే ఇఫ్ దే స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజెస్, ఇంకెప్పటికీ వాళ్ళకి ఆ బాధ పర్మనెంట్గా రాకుండా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు అన్నట్టుగా డ్రగ్ ఎఫెక్ట్ అనేది టెంపరీ, కానీ రిజల్ట్స్ కెన్ బి పర్మనెంట్. ఎట్లా అంటే ఆ పీరియడ్ టైడ్ ఓవర్ అయిపోయాక వాళ్ళు ఎక్సర్సైజ్ అవి చేసుకున్నారంటే రిజల్ట్ కెన్ బి పర్మనెంట్ సిచ్యువేషన్. సో అలా కాకుండా నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఇట్లా ఫుడ్ డ్రాప్ వచ్చింది, ఫుడ్ వీక్నెస్ వచ్చింది, అండ్ డిస్క్ ఎక్కువైపోయి వాళ్ళకి కాడా ఎక్కువ అంటే యూరిన్ ఆగిపోవడం ఇట్లాంటి జరుగుతున్నాయి, అట్లాంటి వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వడం అనేది దర్ ఇస్ నో పాయింట్. ఎస్, ఎమర్జెన్సీ. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు క్లినికల్ ఎగ్జామినేషన్, అదేదో పోస్టులో పంపించే డిస్క్ చిన్నగా ఉంది రెండు ఇంజెక్షన్ ఇద్దాం అనేది కాదు. సో క్లినికల్ చూడాలి, పేషెంట్ని చూసి దెన్ ఇండికేషన్స్ ఉన్నాయన్నప్పుడు సర్జరీ చేయడం అనేది లాజికల్. కొంతకాలంగా ఏమైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా మీరు ఒక్కోసారి రెడ్ ఫ్లాగ్ స్లిమ్ సిమ్టమ్స్ అని చెప్తూ ఉంటారు, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే అది ఒక ఎమర్జెన్సీ కండిషన్గా భావించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది? పెయిన్ ఒకటే కాకుండా డెఫిసిట్స్, అంటే లోపాలు ఏమొస్తున్నాయి, అంటే ఆ నరానికి సంబంధించింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క కండరానికి నరం అనేది సప్లై చేస్తుంది. సో ఆ కండరానికి నరం సప్లై లేకపోవడం వల్ల వీక్నెస్, వీక్నెస్ అంటే ఇప్పుడు సెర్వికల్ స్పైన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు చేతుల్లో వీక్నెస్ కానివ్వండి, స్పర్శ కోల్పోవడం కానివ్వండి, నడకలు ఇబ్బంది, నడవడం కూడా మీరు చూసినట్లయితే తూలుతూ నడవడమో లేకపోతే బ్యాలెన్స్ తప్పినట్టు నడవడమో ఇట్లాంటి సింటమ్స్ డెవలప్ అవుతుంటాయి, మైలోపతి అంటాం. అదేవిధంగా నడుములో తీసుకున్నట్లయితే మనకి యూరిన్ సడన్గా ఆగిపోవడం కానివ్వండి, యూరిన్ బొట్లు బొట్లుగా రావడం లేకపోతే ఆపుకోలేకపోవడం ఇట్లాంటి సింటమ్స్ వస్తున్నాయి. ఆర్ మనకి పాదం వీక్నెస్, ఫుడ్ డ్రాప్ అన్నాను ఇందాక, అట్లా స్పర్శ కోల్పోవడం ఇట్లాంటి సింటమ్స్ వచ్చినప్పుడు వీ ట్రీట్ ఇన్ ఎమర్జెన్సీ బేసిస్. ఇవి లేనప్పుడు కూడా మనకి పెయిన్ అనేది అన్కంట్రోలబుల్ బై మెడికల్ మెజర్స్, ఇంజెక్షన్స్ ఇట్లాంటి అవసరమైనప్పుడు ఇచ్చి కంట్రోల్ కావట్లేదు, ఎంఆర్ఐలో డిస్క్ పెద్దగా ఉందనుకున్నప్పుడు వీ అడ్వైస్ సర్జరీ. సర్జరీ అంటే ఇప్పుడు నవడేస్ అన్ని ఎండోస్కోపీ పద్ధతిలోనే చేస్తున్నారా, కొన్ని సందర్భాల్లో ఓపెన్ సర్జరీస్ కూడా చేయడం జరుగుతూ ఉంటుందా? ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ సర్జరీ చూసుకున్నాం అనుకోండి, అంతకుముందు అంతా ఓపెన్ చేసేవాళ్ళం, ప్రతి ఒక్క లామినెక్టమీస్ అవి. ఇప్పుడు విత్ టైం మనకు మైక్రోస్కోపీ చేయడం, ఇప్పుడు ఎండోస్కోపీ, ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే పిఎల్డి అని చేస్తున్నాం, లంబార్ డిస్క్స్ ఎస్పెషల్లీ మన ఇప్పుడు యశోదా హాస్పిటల్లో మనకి. సో వీ హ్యావ్ ఆల్ అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట, అంటే ఫుల్ ఎండోస్కోపీ. మనం ఈ ప్రొసీజర్స్లో, ట్రాన్స్ఫోరామినల్ ప్రొసీజర్స్లో మనం అనస్థీషియా కూడా ఇవ్వం. పేషెంట్ విల్ బి కాన్షియస్ డ్యూరింగ్ సర్జరీ, టాకింగ్ టు మీ వితౌట్ స్కార్, 1 సెంటీమీటర్ స్కోప్ ఇస్ 0.4 to 0.5 సెంటీమీటర్ ఉంటుంది. సో అంత వర్కింగ్ ఛానల్ నుంచి అండ్ అనస్థీషియా ఇవ్వకుండా మనం సేమ్ డే అన్నట్టుగా అనమాట, కుట్టు కూడా ఉండదు. సో 1 సెంటీమీటర్ కానీ మనకు కుట్టేయాల్సిన అవసరం ఉండదు, చిన్న స్టిక్కర్ కానీ ప్లాస్టర్ కానీ వేయడం జరుగుతుంది. సో అదే డే డిశ్చార్జ్ కావడం, నెక్స్ట్ డే డిశ్చార్జ్ కావడం కూడా జరుగుతుంది. సో దీని ట్రాన్స్ఫోరామినల్ సర్జరీస్ అంటాం, పిఎల్డి అంటే పర్క్యూటేనియస్ సర్జరీస్, అంటే స్కిన్ ద్వారా వెళ్ళిపోయి చిన్న స్కోప్ పెట్టి ఓపెన్ చేయకుండా. సో ఇది మనకి డిస్క్ మనకి మధ్య చేయడం. అంటే ఫుల్ ఎండోస్కోపీలో ఏమవుతుందంటే ఇంటర్లామినర్ వెళ్తాం, అంటే మధ్యలోంచి వెళ్ళి వీళ్ళలో ఫిక్సేషన్స్ కూడా అవసరమైన వాళ్ళకి చిన్న ఇన్సెషన్స్తో మనం స్క్రూస్ వేయడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. బట్ మీరు అడిగినట్టుగా ఏంటంటే చాలా మందికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% తీసుకున్నాం అనుకోండి, 70% మందికి మనం వీ కెన్ డూ బై ఎండోస్కోపీ. బట్ అందరికీ ఎండోస్కోపీ అనేది మే నాట్ బి పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ సిస్టమ్ డిసీజ్ ఉంది, అంటే 4-5 లెవెల్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇట్లాంటి వాళ్ళు, అండ్ బోన్ డిసీజ్ ఎక్కువ ఉండి డ్రిల్ చేయాల్సిన సందర్భం ఏర్పడుతుంది, అండ్ ఫ్రాక్చర్ ఉండి వీళ్ళకి మొబిలిటీ అంటే స్పాండిలోలిస్థెసిస్ గ్రేడ్ 2-3 ఉంది. సో ఇట్లాంటి వాళ్ళు ఎండోస్కోపీ అనేది అన్నిసార్లు పాసిబుల్ కాదు. సో ఇట్లాంటి వాళ్ళు ఓపెన్ అనేది స్టిల్ ఏ గుడ్ ఆప్షన్. ఒక డిస్క్ డీజెనరేట్ అయింది లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఇంకా మిగతా డిస్క్లు కూడా వీక్గా ఉన్నట్టు పరిగణించాల్సి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. సో మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే ఒక దానికి వచ్చింది అంటే ఇండికేట్స్ దట్ ఓవరాల్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్. కాకపోతే వెయిట్ బేరింగ్ అనేది ఎక్కువ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఇట్ విల్ గివ్ అవే. ఇప్పుడు మీరు మన స్పైన్లో తీసుకున్నట్లయితే లాస్ట్ సెగ్మెంట్ ఈజ్ L5S1 అండ్ L4L5.
సో మ్యాక్సిమమ్ బాడీ బర్డన్ అంతా ఈ రెండు డిస్క్ల మీద పడుతూ ఉంటుంది కాబట్టి మోస్ట్ కామన్లీ మనం L4, L5, L5S1 చూస్తూ ఉంటాం. సో ఇఫ్ దిస్ కంటిన్యూస్, మనం దాని మీద ప్రికాషన్స్ అవి తీసుకోకుండా ఉంటే సెర్వికల్ స్పైన్ డిస్క్ రావడము, డార్సల్ లెవెల్లో రావడం అండ్ లంబార్లోనే పైన్ లెవెల్స్ రావడం అనేది కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇట్స్ సింగిల్ లెవెల్ డిస్క్ ఉంది అంటే ఇట్ డస్ నాట్ మీన్ దట్ ప్రాబ్లమ్ ఇస్ పర్టైన్ టు దట్ లెవెల్ ఓన్లీ, అంటే ఓవరాల్ హెల్త్ అనేది బాగలేదు అని ఇట్స్ ఎన్ ఇండికేషన్. ఓకే, అంటే మీరు పర్కుటేనియస్ మెథడ్లో చేసినా లేకపోతే ఎండోస్కోపీ పద్ధతిలో చేసినా స్పైన్ సర్జరీ అనేది ఒక మేజర్ అయినా తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందా, ఎన్ని రోజులు తీసుకోవాలి, అసలు ఎలా ఉంటుంది పోస్ట్ ఆప్ కేర్ ఎలా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. అంటే మనం చూసుకున్నట్లయితే ఎండోస్కోపీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఇస్ నో ఇన్సిషన్ ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్ ఉండదు అండ్ బోన్ని కానీ మజిల్ కానీ కట్ చేయడం జరగదు కాబట్టి లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ సర్జరీస్ తీసుకుంటే మనం మజిల్ని కొంచెం డిసెక్ట్ చేయాలి, బోన్ కట్ చేయాలి. సో ఇట్లాంటి విషయాలు ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్స్టెబిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. రిజల్ట్స్ బాగానే ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ ఇన్స్టెబిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎండోస్కోపీలో కూడా లాంగ్ టర్మ్ ఇన్స్టెబిలిటీ అనేది ఉండదు. బట్ అట్ ద సేమ్ టైమ్ చాలామందికి చేసే పొరపాటు ఏంటంటే ఇన్సిషన్ ఉండదు కదా, సో దే ఫీల్ దట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అండ్ థర్డ్ డే ఫోర్త్ డే నుంచి దే స్టార్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్, షాపింగ్ వెళ్ళడము. సో ఇది ఒకటి మిస్ నంబర్ అన్నమాట. సో మనం ఎంత చిన్న ఇన్సిషన్ ఉన్నా కానీ హీలింగ్ అనేది ఇట్ విల్ టేక్ టైమ్, కొంచెం రెస్ట్, వీ హ్యావ్ టు గివ్ అడిక్వేట్ రెస్ట్ ఫర్ ఇట్. సో ఇట్లాంటి వాళ్ళు మనం చెప్తా ఉంటాం, సో బాబు ఇన్సిషన్ బయటకే లేదు లోపల సర్జరీ అయ్యింది, సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. కొంతమంది చాలామంది వినుకుంటారు, కొంతమంది వినరు. వినని వాళ్ళు డిస్ప్లాప్సెస్ మనం తక్కువ మందిలో చూస్తాం కానీ బట్ వై టు ఇన్వైట్ రిస్క్ వెన్ వీ నో. సో పేషెంట్ ఎడ్యుకేషన్, పోస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దాట్. అంటే చాలామందికి నేను ప్రాక్టికల్ చూశాను కాబట్టి ఇష్యూస్ ఓవర్ మెనీ ప్రొసీజర్ చేశాక ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనకి ఫస్ట్లో అర్థం కావు. సో వాళ్ళని అడిగి ఏమైంది ఏమైంది అని అడిగితే ఒక 2 ఫ్లోర్స్ ఎక్కేసాను థర్డ్ డే ఆఫ్ సర్జరీ, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి సినిమా చూసాను ఇట్లాంటి చెప్తుంటారు అనమాట. సో బయటకి బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ రిమైండర్, బయట నుంచి ఇన్సిషన్ ఉండదు, నొప్పి ఉండదు, సో దే గో ఫర్ దీస్ థింగ్స్. సో ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ చేయాలంటే వెరీ అర్థమయ్యి, సో దే ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకేనండి డాక్టర్ బాలరాజశేఖర్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. మెడ నడుము వెన్ను నొప్పులు కానీ లేకపోతే సయాటిక లాంటివి ఒక లక్షణం మాత్రమే కాబట్టి కాజ్ ఏంటో తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని ఫస్ట్ డాక్టర్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేశాకనే అవసరమైతేనే ఎంఆర్ఐ, ఎంఆర్ఐలో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్ సలహా మేరకు ఎలాంటి ఎంఆర్ఐ అవసరమో చేయించుకోవాల్సి ఉంటేనే సరైన పరిష్కారం దొరుకుతుందని. అయితే నవడేస్ సర్జరీలు కూడా లేటెస్ట్ పద్ధతిలో ఎండోస్కోపీ పద్ధతిలో ఒక్కొక్కసారి పర్క్యుటేనియస్ మెథడ్లో కూడా చేయగలుగుతున్నారని, అయితే సర్జరీ తర్వాత డాక్టర్ సలహా మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకోగలుగుతారని యశోద హాస్పిటల్స్ న్యూరోసర్జన్ డాక్టర్ బాలరాజశేఖర్ గారు తెలియజేశారు. ఇది ఇవాళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ5.